हेलो फ्रेंड्स वीडियो एसएससी जीडी इवेंट्स की संबंधी 5KM रनिंग एला प्राक्टिस टोटल वीडियो एक्सप्लेन फर्स्ट अंटे मन रनिंग चपे मु अंदर की रनिंग प्राक्टिस 5KM का 1600 मीटर रनिंग आवच्छ 800 मीटर रनिंग आवच्छ वट एवर इट फर्स्ट फिजिकल इवेंट्स की प्राक्टिस फर्स्ट आफ् आल वो मनो चुस्किन मारपे अंत ग्रउंड प्राक्टिस कटे मुझे हेयर स्टाइल मार्च अंदर ओके ना हेयर्स एक्कुवगा उंडकुंडा चूसुकोंडि अंटे एक्कुव लांगा उंडकुंडा चूसुकोंडि जस्ट शार्ट शार्ट गा उंडाली ओके ना आर्मी हेयर स्टाइल एला उंटुंदि सो अला चेंजुकोंडि फर्स्ट आफ् आल अंड क्लीन शेव अयिते चेसुकोंडि ओके ना నీట్గా ఉండాలి ఒక పర్సన్ వచ్చేసి డిసిప్లిన్గా కనబడాలి ఓకేనా పిచ్చి పిచ్చిగా ఉండకూడదు ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అంత చెమటలు వస్తూ ఉంటాయి హెడ్లో నుంచి ఓకే తల నుంచి ఇట్లా చెమటలు వస్తూ ఉంటే చిరాకు అనిపిస్తా ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది మనకు ప్రాక్టీస్ ఎక్కువ చేయలేము లేకపోతే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది ఓకేనా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న చిన్న మార్పులు చేయండి ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 5KM రన్నింగ్ అంటే 5KM అంటే లాంగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు మాత్రం 100% ఈ టిప్స్ని అయితే పాటించాలి ఓకేనా ఈ సలహాని అయితే పాటించాలి తప్పనిసరి ఎందుకంటే లాంగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే 1KM 2KM రన్ చేయగానే ఇక బాడీ మొత్తం చెమటలు వస్తూ ఉంటాయి అన్నమాట ఒక హెడ్లో నుంచి కూడా చెమటలు వస్తాయి ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది ఓకేనా సో ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓకేనా హెయిర్స్ లాంగ్ హెయిర్స్ ఉండకుండా హెయిర్స్ రిమూవ్ చేసుకోండి షార్ట్ హెయిర్స్ చేయించుకోండి ఓకేనా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ ప్రాక్టీస్ చేయగలుగుతాం కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఓకేనా ఇకపోతే 5KM రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అని చూసుకుందాం 5KM అనగానే లాంగ్ రన్నింగ్ ఓకే లాంగ్ ప్రాక్టీస్ అంటే షార్ట్ రన్ లైక్ 100 మీటర్ కావచ్చు 200 మీటర్ 400 మీటర్ 800 మీటర్ ఈ రన్నింగ్తో కంపేర్ చేసుకుంటే 5KM రన్నింగ్ ప్రాక్టీస్ వచ్చేసి టోటల్లీ డిఫరెంట్ అనేది ఉంటుంది ఓకేనా షార్ట్ రన్నింగ్ చేసే పర్సన్స్కి ఎక్కువ మజిల్ పవర్ అనేది ఉండాలి లాంగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి బోన్ పవర్ అనేది ఉండాలి ఓకేనా అంటే షార్ట్ రన్నింగ్ అంటే ఓన్ టోటల్లీ బలంతో రన్ చేయాలి ఓకేనా బలంతో రన్ చేయాలంటే మనకు కండలు అనేది ఉండాలి అంటే బోన్ పవర్ కాకుండా కండబలం అనేది ఉండాలి అది ఎలా వస్తుందంటే లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ కావచ్చు యాబ్స్ వర్కౌట్స్ కావచ్చు సో ఈ విధమైన హెవీ వర్క్ రన్నింగ్కి సంబంధించిన హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల వచ్చేసి బాడీ అనేది మజిల్ అనేది బిల్డ్ అవుతుంది సో ఇవి షార్ట్ రన్నింగ్కి ఎక్కువ యూజ్ అవుతుంది అండ్ 5KM కి వచ్చేసరికి లాంగ్ రన్నింగ్ అంటే బోన్ పవర్ అంటే మన ఎముకల మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా కాబట్టి దీంట్లో మనం ఏ విధమైన ఎక్కువ అంటే ఎక్కువ శాతం లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ కావచ్చు బాడీ స్ట్రెంత్ వర్కౌట్ కావచ్చు రన్నింగ్కి సంబంధించిన వర్కౌట్స్ కావచ్చు అంటే రన్నింగ్కి ఇంప్రూవ్ అయ్యే వర్కౌట్స్ కావచ్చు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు నార్మల్గా మనం అంటే ఈ 800 మీటర్ వీటితో కంపేర్ ఈ రన్నింగ్కి ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఈ ప్రాక్టీస్తో కంపేర్ చేసుకుంటే 5KM కి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ మనకు ప్రాక్టీస్ కావాల్సింది రన్నింగ్ ఖాళీ రన్నింగ్ మాత్రమే రన్నింగ్ వల్ల మాత్రమే బాడీ పవర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి బోన్ పవర్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే మనం 5KM రన్ అనేది చేయగలుగుతాం ఇకపోతే అందరూ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఓకేనా 5KM రన్నింగ్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్లో అయితే ప్రాక్టీస్ చేయబాకండి లైక్ 400 మీటర్ ట్రాక్ కావచ్చు లేకపోతే ట్రాక్లో మాత్రం రన్ చేయబాకండి ఎందుకంటే ఈవెంట్ వచ్చేసి అక్కడ రోడ్ మీద ఉంటుంది 2.5KM రోడ్ మీద కావచ్చు లేకపోతే 5KM రోడ్ మీద ఆల్మోస్ట్ ఎక్కువగా 2.5KM రోడ్ మీద ఉంటుంది అంటే అంత డిస్టెన్స్ 2.5 డిస్టెన్స్లో రోడ్ మీద మాత్రమే అంటే రిటర్న్ వెళ్ళాలి 2.5 వెళ్ళి మళ్ళీ కంబ్యాక్ రావాలి ఎక్కువ శాతం ఈవెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది లేకపోతే 5KM ఉంటుంది కాబట్టి మీరు ప్రాక్టీస్ వచ్చేసి రోడ్ మీద చేయండి అప్ టు లాంగ్ వచ్చేసి 5KM వరకు చూసుకోండి మీ టార్గెట్ సెట్ చేసుకోండి 0 to 5KM ప్రాక్టీస్ ఏదైనా గుర్తులు పెట్టుకోండి రోడ్డు మీద రోడ్ సైడ్లో ఓకేనా అప్పుడు మనం రెగ్యులర్ ప్రాక్టీస్లో మనకి యూజ్ అవుతాం ఎవ్రీ 1KM కి గుర్తులు పెట్టుకోండి ఓకేనా 1KM 2KM 3KM సో ఈ విధంగా ఎట్లా గుర్తులు పెట్టుకోవాలంటే మన బైక్ ఉంటుంది కదా సో బైక్ రీడింగ్ ఒకసారి చెక్ చేయండి కిలోమీటర్స్ పడుతూ ఉంటుంది కదా సో దాని ఆధారంగా మనం వచ్చేసి ఇక్కడ గుర్తులు అనేది క్రియేట్ చేసుకోండి రోడ్స్ మీద ఓకేనా అండ్ 100% షూస్ తోటే రన్ చేయాలి 5KM అంటే లాంగ్ ప్రాక్టీస్ కాబట్టి అది కూడా రోడ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి వితౌట్ షూస్తో అయితే ప్రాక్టీస్ చేయవద్దు ఓకేనా అండ్ అప్పర్లో హెవీ జాకెట్ యూజ్ చేయకూడదు అండ్ లోయర్ వచ్చేసి షార్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి లైక్ పాయింట్స్ అప్ టు కింది వరకు ఉండే లోయర్స్ మాత్రం యూజ్ చేయకూడదు ఓకేనా షార్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి ఓకేనా షూస్ కంపల్సరీ మ్యాండేటరీ ఓకేనా అండ్ ఇంకొకటి వచ్చేసి రెగ్యులర్గా ఒకే విధమైన ప్రాక్టీస్ అనేది చేయొద్దు అండ్
రెగ్యులర్లీ 5KM ప్రాక్టీస్ మాత్రం అస్సలు చేయొద్దు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లోనే కొంతమంది 5KM రన్నింగ్ ప్రాక్టీస్ అనగానే స్టార్టింగ్లోనే 5KM ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎట్టి అది రాదు కాదు కదా, మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది, మనలో ఉన్న ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఓకేనా? ఒక సిస్టమేటిక్గా 5KM అనేది ఒక సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేస్తేనే మనం అనేది బెస్ట్ రిజల్ట్ అనేది సాధించగలుగుతాం. ఓకేనా? సో 1KM నుంచి స్టార్ట్ చేయండి. 1KM, 2KM, 3KM ఇలా 1x1 పెంచుకుంటూ పోండి. కానీ ఒకేసారి 5KM రన్ చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి. ఓకేనా? అండ్ స్టార్టింగ్లో టైం అస్సలు యూజ్ చేయబాక, సారీ రెగ్యులర్గా 5KM రన్నింగ్ ప్రాక్టీస్ చేయబాకండి. అండ్ ఎట్ ద సేమ్ టైం 5KM ప్రాక్టీస్ చేయాలంటే మినిమం 4-5 డేస్ గ్యాప్ అనేది ఉండాలి. ఇవాళ 5KM ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఇంకో 4 డేస్ తర్వాత, లేకపోతే 5 డేస్, అంటే వీక్లీ 1 or 2 టైమ్స్ మాత్రమే 5KM అనేది కొట్టాలి. ఓకేనా? అండ్ మిగతా టైంలో షార్ట్ రన్నింగ్ లైక్ 2 కిలోమీటర్స్ కావచ్చు, 3 కిలోమీటర్స్ కావచ్చు, ఎబో బిలో 3 కిలోమీటర్స్ వరకు మాత్రమే మనం ప్రాక్టీస్ చేయాలి. అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే రెగ్యులర్లీ లాంగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎనర్జీ కావాలి బాడీకి, ఎక్కువ ప్రోటీన్స్ అనేది కావాలి. ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకున్నా, ఎంత మంచి బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకున్నా లాంగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనలో నుంచి ఎనర్జీ వేస్ట్ అవుతుంది తప్ప కొత్తగా మనం ఎనర్జీ అయితే గెయిన్ చేయలేము. ఓకేనా? అండ్ వీక్లో ఎవ్రీ 1 డే వచ్చేసి 100% రెస్ట్ అనేది ఉండాలి. ఆ రెస్ట్ ఎప్పుడంటే సండే రోజు కంటే మండే రోజు బెటర్. ఎందుకంటే సండే రోజు హాలిడే రోజు, లేట్గా ప్రాక్టీస్ చేయాలి, లేట్ ప్రాక్టీస్ చేయాలి. అంటే 7, 8 ఆ తర్వాత అప్ టు 10 వరకు, అంటే పూర్తిగా సన్ రైజ్ అనేది వచ్చిన తర్వాత ఆ టైం వరకు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఆ రోజు 5KM to 10KM మధ్య మీ ఎంతైనా 6KM చేస్తారా, 7, 8, 9 వాటెవర్ ఇట్, 10KM వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రీతింగ్ కంట్రోల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే లాంగ్ ప్రాక్టీస్ అండ్ స్టెమినా గెయిన్ చేయగలుగుతాం. అండ్ మన బోన్ పవర్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి నెక్స్ట్ ఇంత మనం ఎనర్జీని వేస్ట్ చేసినప్పుడు, అంటే ఇంత ఎనర్జీని మనం ఖర్చు చేసినప్పుడు ఈ రన్నింగ్ 10KM వరకు చేసినప్పుడు, నెక్స్ట్ డే మళ్ళీ ప్రాక్టీస్ చేసామనుకోండి, బాడీ అనేది డల్ అవుతూ ఉంటుంది. అంటే ఉన్న స్టామినాని లో, మన ఇంటర్నల్ స్టామినా అనేది కోల్పోతూ ఉంటాము. ఈ స్టామినా, ఈ 10KM కొట్టిన స్టామినా ఇంకా గెయిన్ అవ్వాలంటే నెక్స్ట్ డే వచ్చేసి రెస్ట్ ఇచ్చేయాలి పూర్తిగా బాడీకి. సో రెస్ట్ ఇవ్వడం వల్ల స్టామినా అనేది గెయిన్ చేయగలుగుతుంది బాడీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ డే నుంచి 1KM 2KM అగైన్ చిన్న చిన్న బాడీ స్ట్రెంత్ వర్కౌట్ కావచ్చు, ఎక్సర్సైజ్, వామప్స్ అనేది కంపల్సరీ. రెగ్యులర్లీ వామప్స్ లేకుండా మాత్రం రన్నింగ్ అనేది చేయబాకండి. అది యాజ్ వామ్స్ కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు, చిన్న చిన్నవి అవి రెగ్యులర్లీ ఉండేవి. ఓకేనా? బట్ ఎక్కువగా లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ అవసరం లేదు, దాని బదులు స్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. స్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రీతింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్లో రన్నింగ్ చేయాలి, ఎక్కువ దూరం చేయాలి, దానివల్ల బ్రీతింగ్ కంట్రోల్ అనేది అవుతుంది. ఇకపోతే కొంతమంది 5KM క్వాలిఫై కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నాకు తెలిసి 1600 మీటర్ 800 మీటర్ ఈజీ, సారీ, వీటికంటే ఈ రన్నింగ్ కంటే, షార్ట్ రన్నింగ్స్ కంటే 5KM రన్నింగ్ చాలా చాలా ఈజీ. ఎందుకంటే దీనికంటూ ఒక పర్టిక్యులర్లీ టైం అనేది ఉంటుంది. బట్ 5KM రన్నింగ్ వచ్చేసి అప్ టు 24 మినిట్స్ ఆడుతూ పాడుతూ ఈజీగా, అంటే ఇక్కడ 10 మినిట్స్ స్లోగా రన్ చేసినా ఇంకో 10 మినిట్స్ కొంచెం గుంజితే, అంటే మనకి ఇంత టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈజీగా క్వాలిఫై కావచ్చు. 5KM రన్నింగ్ కొట్టాలంటే మాత్రం చాలా చాలా ఓపిక అనేది ఉండాలి. ఇక్కడ కావాల్సింది సరే బాడీ స్ట్రెంగ్త్, లేకపోతే బోన్ పవర్, లేకపోతే ఎక్సెట్రా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ 50% మాత్రమే మనం 5KM రన్నింగ్ కొట్టడానికి. మిగతా 50% వచ్చేసి మనలో ఉండే ఓపిక, మనల్ని మనం అవాయిడ్ చేసుకునే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ 2KM 3KM రన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరికైనా సరే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎవ్రీ పర్సన్కి వస్తుంది, ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్కి వస్తుంది. బట్ ఈజ్ కంట్రోల్ తన్ని తను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఓకేనా? సో 3KM రన్ చేసిన తర్వాత ఎవ్రీ సెకండ్, ఎవ్రీ స్టెప్ మనకు ఆగిపోవాలనిపిస్తుంది. ఆగకుండా ముందుకెళ్ళిపోతూనే ఉండాలి. అది దాన్నే మనం మైండ్ కంట్రోలింగ్ అని అంటాం. ఓకేనా? అంటే మనని మనం కంట్రోల్ చేసుకోవడం. సో లేదు, లక్ష్యం చేరేంత వరకు ఆగకూడదు అనే కాన్ఫిడెన్స్తో ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉండాలి. లేకపోతే ఇంకొంచెం వచ్చేస్తాయి, ఇంకొంచెమే టార్గెట్ ఉంది, ఇంకొంచెం అట్లా మనల్ని మనం అవాయిడ్ చేసుకుంటూ చివరికి వరకు లక్ష్యాన్ని అయితే సాధించుకోగలుగుతాం. ఓకేనా? కాబట్టి మనలో మనకు అవాయిడ్ అనేది చాలా చాలా అవసరం. మనల్ని మనం అవాయిడ్ చేసుకో, మనలో ఉండే నెగిటివ్స్ని చాలా అవాయిడ్ చేస్తూ పాజిటివ్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అలా తీసుకెళ్లే క్రమంలో మనం 5KM సాధించడం చాలా చాలా ఈజీ. ఓకేనా? మైండ్ కంట్రోల్లో ఉండాలి. లేదు, ఇంకొంచెం దూరం. సో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం
ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు లైక్ 1 KM అయినా 2 KM అయినా 3 KM అయినా ఎంతైనా ప్రాక్టీస్ చేయని. సో టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోండి, ఇవాళ అలసిపోయేంత వరకే ప్రాక్టీస్ చేద్దాం, లేకపోతే చూద్దాం ఎంత దూరం అయితే అంత దూరం రన్ చేద్దాం అన్నీ కాకుండా. సో 1 KM టార్గెట్ పెట్టుకోండి, 2 KM టార్గెట్ పెట్టుకోండి, 3 KM టార్గెట్ పెట్టుకోండి, అంటే మీరు ఎంతైతే రన్ చేయగలుగుతో అంత టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ ఆఫ్ ఆ టార్గెట్ని ఆఫ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 KM రన్ చేయాలనుకుంటున్నారు, 1 KM ఒకలాగా 2 KM ఒకలాగా రన్ చేయడానికి ప్రయత్నించండి. స్టార్టింగ్ 1 KM వచ్చేసి మీరు ఎలా రన్ చేసినా ఎండింగ్ 1 KM ఉందా, సో ఆ 1 కిలోమీటర్ వచ్చేసి టోటల్లీ మీ స్టామినా అంతా యూజ్ చేయండి, ఫాస్ట్గా ఇప్పుడు చేసిన దానిగా దీనికంటే ఇంప్రూవ్గా బెటర్గా రన్ చేయడానికి ప్రయత్నించండి. ఈ 1 KM ఎన్ని మినిట్స్ అయితే పడ్డదో రిమైనింగ్ 1 మినిట్స్ ఆ టైం అనేది తగ్గించడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 KM 5 మినిట్స్ పడుతుంది, బట్ రిమైనింగ్ 1 KM కూడా 5 మినిట్స్ పడకూడదు, 4 మినిట్స్, 3 మినిట్స్. సో అంటే ఎవ్రీ రన్నింగ్ చివరిలో వచ్చేసి ఫాస్ట్గా రన్ చేయడానికి ప్రయత్నించండి. ఇట్లా ప్రతిరోజు ప్రాక్టీస్లో అలవాటు చేసుకుంటే మనకు ఈవెంట్లో వచ్చేసి ఈజీ అవుతుంది. సో మనం వెనకపడ్డా కూడా, అంటే మనతోటి వారితో వెనకపడ్డా కూడా మనం ఇంకా తర్వాత రిమైనింగ్ ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ప్రాక్టీస్లో అలవాటు అయింది, ఇలా మనకు అలవాటు అవుతుంది కదా లాస్ట్లో రన్ చేయాలి, లాస్ట్లో బాగా గుంజాలని చెప్పేసి. సో ఇది మనకు అక్కడ అలవాటు అవుతుంది, ఈజీగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది, అండ్ ఫాస్ట్ రన్నింగ్ నేర్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ టిప్ అన్నమాట. ఓకేనా? కాబట్టి మీ రన్నింగ్ డైలీ రన్నింగ్ ప్రాక్టీస్లో 2 భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఒక భాగం మీ ఇష్టం వచ్చినట్టు రన్ చేయండి, సెకండ్ హాఫ్ వచ్చేసి ఫాస్ట్గా లాగించడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం ట్రై చేయండి, ఇలా ప్రాక్టీస్ ఒక్కరోజే రాదు, చేస్తుండగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు మీతో పాటు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయండి. లైక్ ఒక్కో సింగిల్గా కాకుండా ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరి మధ్య ఒక రకమైన కాంపిటీషన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో తనకంటే బెటర్గా నేను రన్ చేయాలి, లేకపోతే తనకంటే ఫాస్ట్గా రన్ చేయాలి, తనకంటే ముందు రన్ చేయాలి, లేకపోతే తను ఆగేంత వరకు నేను కూడా ఆగకూడదు. సో ఈ విధమైన కొన్ని కొన్ని ఛాలెంజెస్ అన్నమాట మనలో మనం క్రియేట్ చేసుకునే ఛాలెంజెస్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్గా ఫాస్ట్ రన్నింగ్ చేయడం కావచ్చు, రన్నింగ్ నేర్చుకోవడం కావచ్చు, లేకపోతే బెటర్గా ప్రాక్టీస్ చేయడం కావచ్చు. సో ఈ విధమైన మార్పులు వస్తూ ఉంటాయి. సింగిల్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంత రన్ చేస్తున్నామో మనం జడ్జ్ చేయలేం. సో మన ఇతరులతో మనం రన్ చేస్తే మన స్టామినా ఏంటి అనేది తెలుస్తుంది. సో అతనికంటే మనం తక్కువ రన్ చేయగలిగితే మనకంటే బెటర్గా రన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం కూడా రన్ చేయాలనే ఆతృత పెరుగుతుంది. ఓకేనా? సో మనమే బాగా బెటర్గా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే సో ఇంకా నేను బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి, వీళ్ళకి దొరకకూడదు అనే కాన్ఫిడెన్స్, సో ఈ విధమైన ఛాలెంజెస్ అనేది మనలో మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. కాబట్టి పార్ట్నర్స్తో రన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో 5 KM రన్నింగ్ వచ్చేసి టోటల్లీ మైండ్ సెట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, మిమ్మల్ని మీరు ఎవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బ్రీతింగ్ కంట్రోల్ ఎవరికి కూడా కాదు. ఓకేనా? సో ఎవరికి అసలు బ్రీతింగ్ కంట్రోల్ కాదంటే ఇక 1 మంత్లో ఉంది మనకు ఈవెంట్ అని అనగా, లేకపోతే 40 డేస్లో ఈవెంట్ ఉందనగా ఇవాళ గ్రౌండ్కి వెళ్ళి ఆ తర్వాత చేసి డైరెక్ట్ 5 KM రన్ చేసి 5 KM కొట్టడం అది రాక, అడ్డమైన నొప్పుల వల్ల డిసప్పాయింట్ అవ్వడం, లేకపోతే బ్రీతింగ్ కంట్రోల్ కాక చాలా రన్నింగ్ రావట్లేదని డిసప్పాయింట్ అవ్వడం. సో ఈ అంటే షార్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల 5 KM అంటేనే లాంగ్ ప్రాక్టీస్ చేయాలి, అంటే మినిమం ఒక 3 మంత్స్ 2 మంత్స్ ఈ విధమైన ప్రాక్టీస్ అనేది ఉండాలి. మినిమం లేకుండా ఒక 30 డేస్లో 40 డేస్లో అంటే రావడం కష్టం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేవి చాలా ఉంటాయి, క్వాలిఫై కాలేం, దానివల్ల డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సార్ ఇంకా కొంచెం టిప్స్ చెప్పండి, ఇంకా టిప్స్ చెప్పండి. టిప్స్ అనేది ఈ చిన్న చిన్నవి తప్ప, అంటే మనం ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఉంటుంది తప్ప తక్కువ టైంలో ఎలా ప్రాక్టీస్ చేయాలి, తక్కువ టైంలో ఎలా క్వాలిఫై అవ్వాలనే దానికి ఏ విధమైన టిప్స్ అయితే ఉండదు. సో ఓకేనా? ఓపిక ఉండాలి, మనల్ని మనం అవాయిడ్ చేసుకునే తత్వం ఉండాలి, మనల్ని మనం జడ్జ్ చేసుకునే తత్వం ఉండాలి, చాలా మనల్ని మనం ఫిజికల్లీ మెంటల్లీ మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి, అండ్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ అన్ని విధమైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఏ ఈవెంట్లో అయినా మంచి రిజల్ట్ అయితే సాధించగలం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి 5 KM రన్నింగ్ యొక్క టైం టేబుల్ అనేది సెట్ చేసి ఇస్తాను. సో తప్పకుండా దాన్ని ఫాలో అవ్వండి. ప్రజెంట్ అయితే 5 KM ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళు ఈ విధమైన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు క్వాలిఫై అవ్వడం కాదు, 100% మీరు మంచి మెరిట్ అయితే సాధించడానికి ఆస్కారం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కదా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.